నెక్స్ట్ మనకి ఈ సంఖ్య 1.2 దగ్గర ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు h 0.1 ఇచ్చాడు కాబట్టి 1.1 కి చేసాం అంటే y1 వచ్చి 1.8955 వచ్చింది కదా ఫస్ట్ స్టెప్ లో అంటే అక్కడ దాని మీనింగ్ ఏంటంటే at x 1.1 y1 1.8955 కాబట్టి x 1.1 దగ్గర మనకి y1 వాల్యూ 1.8955 నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సెకండ్ స్టెప్ ఇక్కడ మనకి వచ్చిన ఆన్సర్ ని ఒక చోట నోట్ చేద్దాం అంటే నెక్స్ట్ స్టెప్ యూస్ అవుతుంది కదా y1 వచ్చి 1.8955 ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఏమవుతుంది y2 అవుతుంది y2 equal to y1 plus 1 by 6 k1 plus 2k2 plus 2k3 plus k4 k1 వచ్చేటప్పటికి ఎంత అవుతుంది h into f of x1 comma y1 నెక్స్ట్ వచ్చేటప్పటికి k2 equal to h into f of x1 plus h by 2 y1 plus k1 by 2 k3 వచ్చేటప్పటికి h into f of x1 plus h by 2 y1 plus k2 by 2 k4 వచ్చేటప్పటికి h into f of x1 plus h y1 plus k3 ఇప్పుడు మనకి ఫస్ట్ k1 చూద్దాం h అంటే 0.1 f of x1 అంటే x0 plus h కదా అంటే 1 plus 0.1 అవుతుంది అంటే 1.1 ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం k1 వచ్చేటప్పటికి h అంటే 0.1 f of x1 అంటే మనకి x0 plus h x0 plus h అంటే 1 plus 0.1 అంటే 1.1 అలాగే నెక్స్ట్ y1 వచ్చి మనకి ఏమవుతుందో చూద్దాం ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ 1.8955 దట్ ఈక్వల్ టు 0.1 ఇంటూ f of x, y అంటే ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే 1.1 హోల్ స్క్వేర్ ప్లస్ 1.8955 హోల్ స్క్వేర్ దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే 0.1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కదా దీన్ని మనం సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ 0.4803 నెక్స్ట్ k2 వచ్చేటప్పటికి ఏమవుతుంది h అంటే 0.1 f of x1 x1 అంటే మనకి ఎంత వచ్చింది చూడండి 1.1 వచ్చింది ప్లస్ h బై 2 అంటే 0.1/2 నెక్స్ట్ y1 అంటే ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ 1.8955 ప్లస్ k1 అంటే 0.4803/2 దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే k2 కి వచ్చే ఆన్సర్ మనకి 0.5883 నెక్స్ట్ k3 కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే 0.1 f of x1 వాల్యూ 1.1 ప్లస్ h అంటే 0.1/2 నెక్స్ట్ y1 అంటే ఏముంది 1.8955 ప్లస్ k2/2 కదా k2 అంటే మనకి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ 0.5883/2 దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే k3 వచ్చేటప్పటికి మనకి 0.6117 నెక్స్ట్ k4 వచ్చేటప్పటికి h వాల్యూ 0.1 f of x1 అంటే మనకి 1.1 ప్లస్ h అంటే 0.1 నెక్స్ట్ y1 వాల్యూ ఎంత ఉంది చూడండి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ 1.8955 ప్లస్ k3 అంటే 0.6117 దట్ ఈక్వల్ టు దీన్ని మనం సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ 0.7726 అది k4 ఇక్కడ మనకి y2 y1 plus 1 by 6 k1 plus 2k2 plus 2k3 plus k4 ఇప్పుడు ఇందులో k1 equal to h into f of x1 comma y1 h అంటే 0.1 f of x1 అంటే 1.1 y1 అంటే 1.8955 దట్ ఈక్వల్ టు 0.1 f of x comma y అంటే x square plus y square అంటే మనకి 1.1 హోల్ స్క్వేర్ ప్లస్ 1.8955 హోల్ స్క్వేర్ దాన్ని సింప్లిఫై చేయండి చేస్తే 0.4803 k2 అంటే ఎంత అవుతుంది h into f of x1 plus h by 2 y1 plus k1 by 2 h అంటే 0.1 f of x1 అంటే x0 కి h ని యాడ్ చేయండి 1 కి 0.1 యాడ్ చేస్తే 1.1 ప్లస్ h అంటే 0.1/2
y1 అంటే ఎంత ఉంది 1.8985 ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ ప్లస్ k1 by 2 అంటే 0.4803 by 2 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మొత్తం f(x1) అనేది ఏమో y1 అవుతుంది f(x1) y1 అంటే x2 y2 అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు వచ్చే ఆన్సర్ 0.5883 అలాగే నెక్స్ట్ k3 కి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది h f(x1) h/2 y1 k2/2 h అంటే 0.1 f(x1) అంటే 1.1 ప్లస్ h అంటే 0.1/2 y1 అంటే 1.8985 ప్లస్ k2 by 2 అంటే 0.5883 by 2 దీన్ని సింప్లిఫై చేస్తే 0.6117 అలాగే k4 అంటే h into f of x1 plus h y1 plus k3 దట్ ఈక్వల్ టు 0.1 f of x1 అంటే 1.1 అన్న ప్లస్ h అంటే 0.1 y1 అంటే 1.8985 ప్లస్ k3 అంటే 0.6117 దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 0.7726 వచ్చింది ఇవన్నీ తీసుకొచ్చి y2 లో సబ్స్టిట్యూట్ చేయండి దెర్ఫర్ y2 ఈక్వల్ టు y1 ఆన్సర్ మనకి 1.8985 ప్లస్ 1/6 k1 అంటే ఎంత ఉంది 0.4803 ప్లస్ 2 ఇంటూ k2 అంటే 0.5883 ప్లస్ 2 ఇంటూ k3 ప్లస్ 0.6117 ప్లస్ k4 అంటే 0.7726 దీని మొత్తాన్ని సింప్లిఫై చేయండి చేస్తే మనకి y2 కి వచ్చే ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడ 2.5043 అంటే మనకి ఎక్కడ వస్తుంది ఎట్ x2 ఈక్వల్ టు 1.2 y2 ఈక్వల్ టు 2.5043 ఇది కొంచెం చాలా ఈజీగా ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఫార్ములాస్ కొంచెం చదువుకోని అంతే ఫార్ములా చదువుకుంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి ముందు స్టెప్ లో x నాట్ y నాట్ లో వచ్చింది తర్వాత x1 y1 లో కలుగుతుంది ఇంకా ఇంకో స్టెప్ ఉంటే x2 y2 ఇంకో స్టెప్ ఉంటే x3 y3 అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అంతే జాగ్రత్తగా చూసుకోండి మనకి ముందు క్లాస్ స్టెప్ వన్ వచ్చింది ఈ క్లాస్ సెకండ్ స్టెప్ Next problem. Appendi. Values of y at x equal to 0.1 comma 0.2 using RK method of firstly second order secondly third order third day fourth order for the differential equation y dash plus y equal to 0 comma y of 0 equal to 1 ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొత్తం మోడల్స్ అన్ని కవర్ అయిపోతాయి అడిగే వాళ్ళు ఎలాగా మనకి సెకండ్ ఆర్డర్ ఫోర్త్ ఆర్డర్ ఇక్కడ అడుగుతాడు ఇంకా థర్డ్ ఆర్డర్ కూడా ఇచ్చాడు అంటే అన్ని మోడల్స్ ఒక్క లెక్కలో కవర్ అవుతాయి మీకు ఇక్కడ మనకి 0.1 కి 0.2 కి చేయమన్నాడు కదా అంటే మొత్తం ఎన్ని స్టెప్స్ వస్తాయి సెకండ్ ఆర్డర్లో 2 స్టెప్స్ వస్తాయి థర్డ్ ఆర్డర్లో 2 స్టెప్స్ వస్తాయి ఫోర్త్ ఆర్డర్లో 2 స్టెప్స్ వస్తాయి అంటే ఓవరాల్గా మొత్తం 6 స్టెప్స్ ఫామ్ అవుతాయి ఈ సమ్లో ఇచ్చిన డెఫినెషన్ ఈక్వేషన్ y డాష్ ప్లస్ y ఈక్వల్ టు 0 కదా అంటే y డాష్ ఈక్వల్ టు మైనస్ y అంటే f ఆఫ్ x కామా y ఈక్వల్ టు మైనస్ y అలాగే x నాట్ వాల్యూ 0 y నాట్ వాల్యూ 1
హెచ్ వచ్చి ఏమవుతుంది 0.1 దగ్గర 0.2 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి హెచ్ వచ్చి 0.1 అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ రాసుకుందాం గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ y డాష్ ప్లస్ y ఈక్వల్ టు 0 దట్ ఎంప్లైస్ y డాష్ ఈక్వల్ టు మైనస్ y దట్ ఎంప్లైస్ y డాష్ ప్లస్ మనకి f ఆఫ్ x కామా y ఈక్వల్ టు మైనస్ y ఇందులో మనకి x నాట్ y నాట్ చూసుకుంటే హియర్ x నాట్ ఈక్వల్ టు 0 y నాట్ ఈక్వల్ టు 1 h అంటే 0.1 ఇప్పుడు ఫస్ట్ ఆర్క్ మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ చేద్దాం ఆర్క్ అన్న రంజకుట్ట మెథడ్ అన్న రెండు ఒకటే ఇక్కడ మనకి ఆర్కే మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఇందులో రెండు స్టెప్స్ వస్తాయి ఫస్ట్ స్టెప్ వన్ స్టెప్ వన్ వచ్చేటప్పటికి ఎక్స్ వన్ తీసుకోండి ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అంటే 0 ప్లస్ 0.1 దట్ ఈక్వల్ టు 0.1 మనం వై వన్ చేయాలి వై వన్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ హాఫ్ కే వన్ ప్లస్ కే టు k1 ఫార్ములా ఏంటి h ఇంటూ f ఆఫ్ x0 కామా y0 k2 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h బై 2 సారీ f ఆఫ్ x0 ప్లస్ h కామా y0 ప్లస్ k1 స్టెప్ 1 కి వచ్చేటప్పటికి ఫార్ములా k1 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ y0 k2 కి వచ్చేటప్పటికి h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h కామా y0 ప్లస్ k1 ఇందులో మనకి h అంటే ఎంత ఉంది 0.1 f of x naught value 0 y naught value మనకి 1 దట్ ఈక్వల్ టు 0.1 ఇంటూ ఇది f of x comma y కదా f of x comma y అంటే minus y కాబట్టి minus 1 దట్ ఈక్వల్ టు minus 0.1 k2 వచ్చేటప్పటికి ఎంత అవుతుంది h అంటే 0.1 f of x naught అంటే 0 ను h అంటే 0.1 అలాగే y naught value 1 plus k1 అంటే minus 0.1 దట్ ఈక్వల్ టు 0.1 ఇంటూ f ఆఫ్ 0.1 కామా 1 మైనస్ 0.1 అంటే 0.9 ఇప్పుడు ఇది 0.1 ఇంటూ f ఆఫ్ x కామా అంటే మైనస్ y కాబట్టి మైనస్ 0.9 0.1 ఇంటూ మైనస్ 0.9 చూద్దాం చూస్తే అక్కడ మనకి మైనస్ 0.09 దీని నుంచి మనకి y1 చూద్దాం y1 ఈక్వల్ టు y0 అంటే 1 ప్లస్ హాఫ్ k1 వాల్యూ మైనస్ 0.1 ప్లస్ k2 వాల్యూ మైనస్ 0.09 దీని మొత్తాన్ని సింప్లిఫై చేసేయండి చేసేస్తే y1 వచ్చేటప్పటికి మనకి ఆన్సర్ 1 మైనస్ 0.095 దట్ ఈక్వల్ టు 1 మైనస్ 0.095 అంటే 0.905 అది y1 నెక్స్ట్ ఇందులోనే స్టెప్ టూ చూద్దాం స్టెప్ టూ వచ్చేటప్పటికి ఏమవుతుంది ఎక్స్ టూ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ హెచ్ ఎక్స్ వన్ అంటే 0.1 ప్లస్ హెచ్ అంటే 0.1 దట్ ఈక్వల్ టు 0.2 వై టూ వచ్చేటప్పటికి ఎంత అవుతుంది వై వన్ ప్లస్ హాఫ్ కే వన్ ప్లస్ కే టూ కే వన్ వచ్చేటప్పటికి మనకి ఎంత అవుతుంది హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ కామా వై వన్ దట్ ఈక్వల్ టు హెచ్ అంటే 0.1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ మనకి ముందు స్టెప్లో వచ్చింది ఎంత వచ్చింది 0.1 వై వన్ అంటే ఫస్ట్ స్టెప్లో వచ్చిన ఆన్సర్ 0.905 దట్ ఈక్వల్ టు 0.1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే మైనస్ వై కాబట్టి మైనస్ 0.905 దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే స్టెప్ టూలో కే వన్ వచ్చి మైనస్ 0.0905 అలాగే కే టూ వచ్చి మనకి ఏమవుతుంది హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ వై నాట్ ప్లస్ కే వన్ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ప్లస్ హెచ్ వై వన్ ప్లస్ కే వన్ ఇందులో మనకి సింప్లిఫై చేస్తే 0.1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ప్లస్ హెచ్ అంటే ఎంత వచ్చింది ఇక్కడ 0.2 వై వన్ ప్లస్ కే వన్ కదా వై వన్ అంటే ముందు స్టెప్లో వచ్చిన ఆన్సర్ 0.905 ప్లస్ కే వన్ అంటే మైనస్ 0.0905 దీన్ని సింప్లిఫై చేస్తే కే టూకి వచ్చే ఆన్సర్ మైనస్ 0.0814
ఇప్పుడు k1 k2 వచ్చాయి k1 k2 వచ్చాయి కాబట్టి y2 లో సబ్స్టిట్యూట్ చేసాను y2 ఈక్వల్ టు y1 అంటే ముందు స్టెప్ లో ఆన్సర్ 0.905 ప్లస్ హాఫ్ ఇంట k1 ఆన్సర్ -0.0905 -0.0814 దీని సింప్లిఫై చేయండి చేస్తే మనకి y2 కొ ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0.8190 అంటే y1 కు వచ్చిందేమో 0.905 y2 కు వచ్చిందేమో 0.8190 కొంచెం మళ్ళీ మీరు వెరిఫై చేసుకుంటూ ఉండండి అంటే టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఆన్సర్ లో వేస్తాను కదా అక్కడ అవి కరెక్టా లేదా ఎక్కడైనా చిన్న చిన్న ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి చూసుకుని అంటే డెసిమల్స్ అవి చేంజెస్ ఉండొచ్చు అందుకని కొంచెం చెక్ చేసుకుని రాసుకోండి ఇదంతా కూడా ఆర్కే మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్లో 1.1 కి ఇది 1.2 కి y2 1.1 కి వచ్చిన y1 వాల్యూ 0.905 అలాగే 1.2 కి వచ్చిన y2 వాల్యూ 0.8190 ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది థర్డ్ ఆర్డర్ ఆర్కే మెథడ్ ఆఫ్ థర్డ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఫార్ములా చేంజ్ అవుతుంది ఫార్ములా రాసుకుని మళ్ళీ స్టెప్స్ అన్ని చూద్దాం థర్డ్ ఆర్డర్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఫార్ములా వై నో దట్ ఆర్కే మెథడ్ ఆఫ్ థర్డ్ ఆర్డర్ ఈజ్ ఫార్ములా వచ్చి y1 ఈక్వల్ టు y0 ప్లస్ 1/6 k1 ప్లస్ 4k2 ప్లస్ k3 ఇక్కడ మనకి k1 ఈక్వల్ టు h ఇంటు f ఆఫ్ x0 కామా y0 అలాగే k2 ఈక్వల్ టు h ఇంటు f ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2 అలాగే k3 ఈక్వల్ టు h ఇంటు f ఆఫ్ x0 ప్లస్ h y0 ప్లస్ 2k2 మైనస్ k1 ఇది స్టెప్ 1 ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఐడెంటిఫై చేద్దాం ఏమవుతాయి అనేది k1 అంటే h అంటే 0.1 f ఆఫ్ x0 అంటే 0 y0 అంటే 1 దట్ ఈక్వల్ టు 0.1 ఇంటు f ఆఫ్ x కామా y అంటే మైనస్ y కదా మైనస్ 1 దట్ ఈక్వల్ టు మైనస్ 0.1 అలాగే k2 వచ్చేటప్పటికి ఏమవుతుంది h అంటే 0.1 f of x0 వాల్యూ మనకి ఎంత ఉంది 0 ప్లస్ h అంటే 0.1/2 అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి y0 ప్లస్ k1/2 కదా 1 ప్లస్ k1 అంటే -0.1/2 దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది మనకి k2 వాల్యూ వచ్చి మనకి 0.1 ఇంటూ f of 0.05 కామా నెక్స్ట్ వాల్యూ వచ్చి 0.95 దట్ ఈక్వల్ టు 0.1 ఇంటూ f of x కామా y అంటే మైనస్ y కదా అంటే -0.95 దట్ ఈక్వల్ టు k2 ఆన్సర్ వచ్చి మనకి -0.095 k3 కి వచ్చేటప్పటికి h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h y0 ప్లస్ 2k2 మైనస్ k1 h అంటే మనకి ఎంత ఉంది చూడండి 0.1 f ఆఫ్ x0 ప్లస్ h కదా x0 అంటే 0 ప్లస్ h అంటే 0.1 అలాగే y0 వాల్యూ మన దగ్గర ఎంత ఉంది 1 ప్లస్ 2 ఇంటూ k2 వాల్యూ ఇక్కడ మనకి -0.095 మైనస్ k1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 0.1 దట్ ఈక్వల్ టు k2
K3 koche answer ento undante ikkada manaki -0.09. ippudu ivanni teeskochi y1 substitute cheyandi. Therefore y1 equal to y0 value ento undi 1 plus 1/6. K1 answer -0.1 plus 4 into K2 value -0.095 plus K3 value manaki -0.09. y1 value vachi y0 value 1 plus 1/6, k1 ante -0.1, k2 ante manaki -0.095, k3 ante -0.09. ivanni simplify chesthe vachina y1 value 0.908. ఇది థర్డ్ ఆర్డర్ లో ఒక స్టెప్ ఫస్ట్ స్టెప్ అలాగే నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూద్దాం సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి మనకి k1 వచ్చి ఏమవుతుంది h ఇంటూ f ఆఫ్ x1 కామా y1 దట్ ఈక్వల్ టు h అంటే 0.1 f ఆఫ్ x1 అంటే మనకి వచ్చేది ఏముంది x0 ప్లస్ h కదా x0 ప్లస్ h అంటే 0 ప్లస్ 0.1 అంటే 0.1 నెక్స్ట్ y1 అంటే ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ 0.908 దట్ ఈక్వల్ టు 0.1 f ఆఫ్ x కామా y అంటే మైనస్ y కదా అంటే మైనస్ 0.908 ఇప్పుడు మనకి k1 వచ్చి సెకండ్ స్టెప్ లో -0.0908 ఇక్కడ మనకి థర్డ్ ఆర్డర్ లో సెకండ్ స్టెప్ చూస్తాం కదా సెకండ్ స్టెప్ చూసేటప్పటికి ముందు స్టెప్ లో వచ్చిన y1 వాల్యూ మనకి 0.908 కంది 5 వస్తున్నట్టు ఉంది ఒకసారి చూసుకోండి 0.905 వచ్చింది ముందు స్టెప్ లో 0.905 -0.905 అవుతుంది ఇది k1 అలాగే నెక్స్ట్ k2 వచ్చేటప్పటికి ఎంత అవుతుంది h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 కదా అంటే ఇక్కడ వచ్చేటప్పటికి x1 ప్లస్ h/2 అలాగే నెక్స్ట్ y1 ప్లస్ k1/2 ఈ లెఫ్ట్ సైడ్ నోట్ చేసుకోండి ఫస్ట్ స్టెప్ ఇప్పుడు సెకండ్ స్టెప్ చేద్దాం ఇక్కడ ప్లేస్ సరిపోట్లేదు ఇప్పుడు ఇందులో మనకి k2 వచ్చేటప్పటికి h అంటే ఎంత ఉంది 0.1 f ఆఫ్ x1 వాల్యూ మన దగ్గర ఎంత ఉంది చూడండి x1 ఈక్వల్ టు x0 ప్లస్ h కదా అంటే 0.1 ప్లస్ h అంటే మనకి 0.1/2 కామా y1 అంటే ఎంత ఉంది చూడండి ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ 0.905 ప్లస్ k1/2 కదా k1 అంటే మైనస్ 0.0905/2 దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే మనకి k2కి ఎంత వస్తుందంటే స్టెప్ 3 లో మైనస్ 0.085 అది k2 నెక్స్ట్ థర్డ్ స్టెప్ k3 చూద్దాం k3 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x1 ప్లస్ h కామా y1 ప్లస్ 2k2 మైనస్ k1 దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే మనకి h వాల్యూ ఎంత ఉందంటే 0.1 f ఆఫ్ x1 ప్లస్ h కదా x1 అంటే మనకి ఎంత అవుతుంది 1.1 ప్లస్ h కడితే 1.2 నెక్స్ట్ y1 అంటే మనకి ముందు స్టెప్ లో వచ్చే ఆన్సర్ నోట్ చేయండి ఇందులో y1 అంటే ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ ఎంత 0.905 ప్లస్ 2 ఇంటూ k2 అంటే -0.085 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ k1 అంటే 0.0905 ఇది సింప్లిఫై చేస్తే అక్కడ మనకి k3 ఎంత వస్తుంది మైనస్ 0.082 ఇప్పుడు అది మనకి k3
K1 K2 K3 వచ్చింది ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తారంటే Y1 లో సబ్స్టిట్యూట్ చేయండి therefore Y2 equal to Y1 plus 1 by 6 K1 plus 4K2 plus K3 that equal to Y1 అంటే ముందు స్టెప్ లో వచ్చిన ఆన్సర్ ఏముంది చూడండి Y1 అంటే ముందు స్టెప్ లో మనకు వచ్చిన ఆన్సర్ 0.905 plus 1 by 6 K1 అంటే minus 0.0905 plus 4 into K2 plus minus 0.085 plus K3 value minus 0.0823 దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే మనకి Y2 వచ్చే ఆన్సర్ 0.8188 వస్తుంది ఇది మీకు సెకండ్ స్టెప్ లో వచ్చే ఆన్సర్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే at x equal to 0.2 at x equal to 0.2 y2 equal to 0.8188 లేదా y equal to 0.8188 అంటే 0.2 దగ్గర మనకు వచ్చే y ఆన్సర్ 0.8188 ది నెక్స్ట్ వన్ ఉంటుంది y2 అవుతుంది 0.1 కు వచ్చే ఆన్సర్ రాశారు సెకండ్ స్టెప్ లో 0.2 కు వచ్చే ఆన్సర్ కూడా రాశాం అది మనకు థర్డ్ ఆర్డర్ వచ్చింది చూడండి అక్కడ x1 plus h కదా x1 అంటే 0.1 plus h కాబట్టి 0.2 అవుతుంది f of 0.2 0.1 plus 0.1 అంటే x0 0 x1 0.1 h 0.1 0.1 plus 0.1 కాబట్టి 0.2 ఇది మనకి సెకండ్ ఆర్డర్ వచ్చింది నెక్స్ట్ ఫోర్త్ ఆర్డర్ ఆర్కే మెథడ్ ఆఫ్ ఫోర్త్ ఆర్డర్ ఫోర్త్ ఆర్డర్ వచ్చేటప్పటికి మనకి ఏముందో చూద్దాం ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే y1 ఈక్వల్ టు y0 plus 1 by 6 k1 plus 2k2 plus 2k3 plus k4 ఇది మనకి ఆర్క మెథడ్ ఆఫ్ ఫోర్త్ ఆర్డర్ ఫార్ములా వచ్చి y1 equal to y0 plus 1 by 6 k1 plus 2k2 plus 2k3 plus k4 ఇందులో మనకి k1 రాస్తున్నాం k1 equal to h into f of x0 comma y0 అలాగే K2 వచ్చి H into F of X0 plus H by 2 Y0 plus K1 by 2 అలాగే K3 వచ్చి H into F of X0 plus H by 2 Y0 plus K2 by 2 నెక్స్ట్ K4 వచ్చి H into F of X0 plus H comma Y0 plus K3 దాని ఈక్వల్ టు h అంటే ఎంత అవుతుంది మనకి 0.1 f of x0 అంటే 0 y0 అంటే 1 దట్ ఈక్వల్ టు 0.1 ఇంటూ మైనస్ 1 మైనస్ 0.1 నెక్స్ట్ వచ్చి h అంటే 0.1 f of x0 అంటే 0 h బై 2 అంటే 0.1 బై 2 కాబట్టి 0 ప్లస్ 0.1 బై 2 అలాగే y0 అంటే 1 ప్లస్ K1 అంటే మైనస్ 0.1 బై 2 దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే K2 వచ్చి మనకి మైనస్ 0.095 దట్ ఈక్వల్ టు K3 వచ్చేటప్పటికి H అంటే 0.1 F of x0 అంటే 0 ప్లస్ H అంటే 0.1 బై 2 y0 అంటే 1 ప్లస్ K2 బై 2 కదా
అంటే -0.095/2 దీనిని సింప్లిఫై చేస్తే k3 వచ్చేటప్పటికి -0.095 25. అలాగే నెక్స్ట్ k4 వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? h అంటే 0.1, f ఆఫ్ x0 అంటే 0 ప్లస్ h అంటే 0.1, y0 వాల్యూ మనకి ఎంత ఉంది 1 ప్లస్ k3 అంటే -0.095 25. దీన్ని సింప్లిఫై చేయండి, చేస్తే k4 వచ్చేటప్పటికి -0.0904. ఇది మనకి k1 k2 k3 k4. ఇప్పుడు దీని నుంచి y1 చూద్దాం. దేర్ఫోర్ y1 ఈక్వల్ టు y0 అంటే మనకి ఉన్న వాల్యూ 1 ప్లస్ 1/6. k1 కి ఏముంది? -0.1 ప్లస్ 2 ఇంటూ k2 కి వచ్చేటప్పటికి -0.095 ప్లస్ 2 ఇంటూ k3 ప్లస్ -0.0952 ప్లస్ k4 వచ్చేటప్పటికి -0.0904. ఇది సింప్లిఫై చేయండి, చేస్తే y1 వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? 0.9048. ఇది మనకి ఫస్ట్ స్టెప్ లో ఇది y1 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇక్కడ x = 0.1, y = 0.9048. ఇది స్టెప్ 1 లో అంటే 0.1 కి వచ్చే ఆన్సర్. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంది, చూద్దాం. ఇది స్టెప్ 1. సేమ్ అలాగే స్టెప్ 2 కి మీరు చేసుకోండి. ఇక స్టెప్ 2 వచ్చేటప్పటికి ఏమవుతుంది? y2 = y1 + 1/2 k1 + 2k2 + 2k3 + k4 అవుతుంది. ఇక్కడ ఫార్ములాస్ చేంజ్ అవుతాయి. ఫార్ములాస్ చేంజ్ అవుతే మనకి ఏమవుతుంది చూడండి, k1 = h × f(x1, y1), k2 = h × f(x1 + h/2, y1 + k1/2), అలాగే k3 వచ్చేది h × f(x1 + h/2, y1 + k2/2), k4 వచ్చి h × f(x1 + h/y1 + k3). ఇవి k1 k2 k3 k4. అవి మీరు వాల్యూస్ వేస్తే అప్పుడు మనకి అక్కడ ఫోర్త్ ఆర్డర్ లో వాల్యూస్ ఏమొస్తాయంటే, k1 వచ్చి -0.0904, k2 వచ్చేటప్పటికి -0.0859, k3కి వచ్చేటప్పటికి -0.0861, అలాగే k4కి వచ్చేటప్పటికి -0.8186. ఇప్పుడు మనకి y2 అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు y2 ఎంత వస్తుందంటే 0.81873. కాబట్టి యాడ్ x = 0.2 y = 0.818. ఇది మనకి రావాల్సిన ఆన్సర్. ఈ స్టెప్ 2 మీరు చేయండి ఆర్కే మెథడ్ ఆఫ్ ఫోర్త్ ఆర్డర్లో. అంటే ఇందులో ఆర్కే మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ చేసాం, థర్డ్ ఆర్డర్ చేసాం, ఫోర్త్ ఆర్డర్ చేసాం, అన్నింటిలోనూ రెండే స్టెప్స్ వచ్చాయి. ఆర్కే మెథడ్ ఫోర్త్ ఆర్డర్లో ఫస్ట్ స్టెప్ నేను చెప్పాను, సెకండ్ స్టెప్ ఫార్ములా ఇది. ఈ k1 k2 k3 k4 ఇలాగ వస్తాయి, అందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఇలాగ వస్తాయి. దీని నుంచి మనకి y2 వచ్చి 0.818 వస్తుంది. ఇది ఆన్సర్. ఇంకా ఆర్కే మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఫోర్త్ ఆర్డర్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం, ఎందుకంటే బాగా ఇంపార్టెంట్ మోడల్ ఇది, ఎస్ఐకి ఎక్కువసార్లు అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొన్ని మోడల్స్ చూద్దాం.